యేసు ప్రభుని తెలుసుకున్నావా? నేను మాట చెప్తాను జాగ్రత్తగా. నా జీవితంలో ఒక 12-13 సంవత్సరాల క్రితం నేను సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్న టైంలో నేను మొట్టమొదటిగా మోకరించి చేసిన ప్రార్థన ఇదే. నేను ప్రభువు దగ్గర సాక్ష్యం చెప్తున్నాను, అయ్యా కన్నీరు విడిచుచు నా చేతులు ఎత్తి ప్రార్థన చేశాను. నా పర్సనల్గా నా గదిలో, అయ్యా ఇంతవరకు నేనైతే క్రైస్తవుణ్ణే, చిన్ననాటి నుంచి సేవకులంట్లో ఉన్నాను, సేవకులతోనే తిరుగుతున్నాను, సేవకుల వెనకాల పరిచయం చేసిన వాడను, సంఘంలో అన్ని విషయాల్లో ముందుండి అన్నీ చేశాను. బైబిల్ స్టడీస్ నాకు తెలుసు, సండే స్కూల్ నాకు తెలుసు, వాక్యం నాకు తెలుసు, వాక్యాన్ని విరివిగా చెప్పగలను, మాట్లాడగలను, మెమరీ వర్సులన్నీ చెప్పగలను, పాటలు పాడగలను, ఎన్నో తలాంతులు ఉన్నాయి, వైద్యాలు వాయించగలను, సంఘ కార్యక్రమాల్ని ఒంటి చేతుకు నడిపించగలను, అన్నీ చేశాను కానీ నువ్వెవరో నాకు తెలియదు అయ్యా అని అడిగాను. ఐ డోంట్ నో యూ. యేసు గురించి తెలుసు, యేసు గురించి పాటలు పాడాను, యేసు గురించి మెమరీ వర్సులు చెప్పాను, యేసు గురించి ఎన్నో సువార్త సభలకు నేను ఏర్పాట్లు చేశాను, క్రిస్మస్ సభలకు, ఎన్నో బహిరంగ సభలకు నేనే ముందుండి అన్నీ చేసిన వాడను, కానీ ఐ డిడ్ హ్యావ్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ యూ. నీతో వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదయ్యా. నువ్వెవరో నాకు తెలియదయ్యా, నీవేంటో నాకు తెలీదు, నీ జ్ఞానం ఏంటో నాకు తెలీదు అని ఒక 12-13 సంవత్సరాల క్రితం నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నాకు వ్యక్తిగతంగా నీవెవరో నాకు తెలియాలి, నీ జ్ఞానములో నేను అనుభవం పొందుకోవాలి, ప్రభువుని బట్టి అనుభవ జ్ఞానము కలిగిన వారే మీరు ఉండాలని నాకు ఆ వాక్యం తెలీదు. ఆయన ప్రభు ప్రేరేపించుట వలన నేను ప్రార్థించాను, అయ్యా జీవితంలో ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారం ఉంది, బహు సంపద నాకుంది, డబ్బు చూశాను, పరపతి చూశాను, లోకంలో ఐశ్వర్యాలు చూశాను, ఆనందాలు చూశాను, అందం ఏంటో చూశాను, లోకంలో సంపద ఏంటో చూశాను, పరపతి ఏంటో చూశాను, లోక ఆశలన్నీ చూసేశాను. నాకు ఈ లోకంలో ఇంకేది వద్దు, నాకు ధనం ఇవ్వద్దు, ఉద్యోగం ఇవ్వద్దు, భవిష్యత్తు వద్దు, ఈ లోకంలో మరి ఏది వద్దు, కానీ నువ్వెవరో నాకు తెలియాలయ్యా అని అడిగాను. ఆనాటి నుండి ప్రభువును తెలుసుకుంటూ ఈరోజు కూడా ప్రభువును సంపూర్ణంగా తెలుసుకుంటూ నా జీవిత కాలమంతా సాగుతానని ప్రభువు దగ్గర వాగ్దానం చేశాను. ప్రభువులో అనుభవ జ్ఞానము కలిగి మనం ముందుకు సాగాలి. ఏ రోజైనా నువ్వు అడిగావా వ్యక్తిగత జీవితంలో, ప్రభువా అసలు నీ ఉద్దేశం ఏంటి, నీ మనసు ఏంటి, నీ మనసు ఏంటని ఏ రోజైనా అడిగావా? నీ మనసులో నా గురించి నీ ఉద్దేశం ఏంటి, నువ్వెవరో నాకు తెలియాలి, నీ జ్ఞానం నాకు కావాలి అని అడిగితే ప్రభు నీకు ఇస్తారంట. ఎందుకు ఇవ్వరు? అడిగిన వారికి ప్రతి ఒక్కరికి ఇస్తారంట. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంట. దావీదు అలా తృప్తి పొందాడు. ఏమని? అయ్యా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను గురించి నేను తెలుసుకోవాలి, నిన్ను గురించి ఇంకా లోతుగా వెళ్ళాలి అని అలనాడు దావీదు పలికారు. క్రొత్త నిబంధనలో పౌలు గారు సంఘానికి ప్రేరేపిస్తున్నారు. ఏమని? క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం మీకు ఉండాలి. ఈ అనుభవ జ్ఞానం లేక చాలామంది నశించిపోయారు. అందుకే పాత నిబంధన గ్రంథంలో హగ్గయి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, నా జనులు జ్ఞానం లోపించడం వలన నశించి ఉన్నారు. నశించిపోయామంట మనమందరం. ఏ జ్ఞానం లేక? క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం లేక. నేను అంటాను మాటలలో అనుభవ జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం అంటే నీ వ్యక్తిగతంగా నువ్వు అనుభవించాలి. ఎంతవరకు నువ్వు అనుభవించడానికి ఆశపడ్డావు ఇప్పటి వరకు? మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంట? క్రీస్తుని నీ వ్యక్తిగత జీవితంలో అనుభవించాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు జ్ఞానాన్ని రుచి చూడాలి, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని నువ్వు అనుభవపూర్వకంగా చూడాలి. అయ్యో రక్షణ పొందుకున్నానండి, బాప్తిసం పొందుకున్నానండి, బాప్తిసం పొందుకున్నావు కరెక్టే, ఆత్మను పొందుకున్నావు కరెక్టే, మరి ఆత్మ కార్యములు నీలోంచి జరగాలి. పరిశుద్ధాత్మ లోపల ఉన్నప్పుడు ఆయన ద్వారా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలి. అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. నీవు కొన్ని మీమాంసలు కొన్ని ఒక ఆలోచనలు నువ్వు చేస్తున్నప్పుడు, ప్రభు నీకు ప్రేరేపణల ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు చూస్తున్న గొప్ప కార్యాల ద్వారా నువ్వు అనుభవం పొందుకోవాలి. అలాంటి గొప్ప కార్యాలు చెప్పుకోవడానికి చెప్పలేనంత సత్యం కాని గొప్ప కార్యాలు నా జీవితంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఉన్నాయి. అనుక్షణము
అనుక్షణము నన్ను నడిపిస్తున్న దేవుడు ఎన్నో విషయాలతో నన్ను ప్రేరేపించి అనుభవ జ్ఞానంలోకి నడిపించారు. మార్చుకుంటూ వస్తున్నాను. నా స్వభావం 12 సంవత్సరాల క్రితం నా స్వభావం వేరు, కానీ ఈరోజు ఉన్న స్వభావం వేరు. మారుతూ 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 దినదినాభివృద్ధి చెందుతూ వస్తున్నాను. నేను అంటాను ఈరోజు పరిపూర్ణుడు అయిపోయానంటే కాదు. ప్రభు నా యొక్క ఊపిరి ఉన్నంత వరకు నన్ను ప్రేరేపిస్తూ వాక్యముతో నడిపిస్తూ నన్ను దినదినాభివృద్ధి చెందుతూ సర్వసత్యములోకి నడిపిస్తారు. దేవునికి స్తోత్ర. అదే సర్వసత్యం. ఈ అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. అందుకే పిలుచుకున్నారంట. ఎందుకు పిలుచుకున్నారంట? అందుకు అనుభవ జ్ఞానం, క్రీస్తుని గురించిన అనుభవం. ఈరోజు మరి మీరేం తెలుసుకోవాలంటే, ఈరోజు మనము కూడా మన జీవితం ద్వారా క్రీస్తు పరిశుద్ధతను హేళన చేస్తున్నావు, బాహాటముగా మరొకసారి క్రీస్తును సిలువ వేస్తున్నావు. నువ్వు మందు షాపులో దూరి వైన్ కొట్టినంతసేపు యేసుక్రీస్తుని ఏం చేస్తున్నావు? నువ్వు సిలువ వేస్తున్నావు. మళ్ళా ఎలాగా? ఎక్కడో కాదు, బాహాటముగానండి. నువ్వు అబద్ధము ఆడుతున్నప్పుడు నీ ఎదుటి వ్యక్తి ఎదురుకుండా ఏం చేస్తున్నావు? ఇక్కడ క్రీస్తుని. నువ్వు భూత మాటలు నోట్లో మాట్లాడుతున్నప్పుడు నీ ఎదుటి వ్యక్తి ఎదురుకుండా క్రీస్తుని ఏం చేస్తున్నావు? ఇక్కడ నువ్వు ఏ వంకర చూపులు చూసినా ఎదురుకుండా ఉన్న వ్యక్తిని ఏం చేస్తున్నావు? క్రీస్తుని సిలువేస్తున్నావు ఇక్కడ. సో నీ యొక్క అపరిశుద్ధమైన ప్రవర్తన వలన, ప్రాచీనమైన స్వభావం వలన క్రీస్తుని బాహాటంగా నీ జీవితంలో మరలా సిలువేస్తున్నావు. క్రీస్తుని అవమానపరుస్తున్నావు. ఆయన పరిశుద్ధమైన పిలుపుకు తగినట్లుగా, అంటే పరిశుద్ధమైన త్యాగానికి తగినట్లుగా త్యాగాన్ని గుర్తించండి, త్యాగాన్ని మర్చిపోకండి, కృతజ్ఞతహీనులు కాకండి. ఇది దేవుడు మాట్లాడుతుంది. నువ్వు కృతజ్ఞతహీనుడుగా ఉన్నా సరే నిన్ను ప్రేమిస్తున్నాడంట. నువ్వెంత దుర్మార్గంగా ప్రవర్తించినా ఇంకా నీవు నీతిపరుడివని అంటున్నాడు. నువ్వెంత అసహ్యంగా కనిపించినా సుందరవతి అని పిలుస్తున్నాడు సంఘాన్ని. ఎంత భూత మాటలు మాట్లాడినా, ఎన్ని భయంకరమైన హేళనమైన క్రియలు మనం చేస్తున్నా సరే ఈ రోజుకి కూడా మనల్ని ఏమని పిలుస్తున్నాడు తండ్రి? పరిశుద్ధుల సంఘం అని పిలుస్తున్నాడు. నా వధువు సంఘం అని పిలుస్తున్నాడు. నా కొరకు ఏర్పరచుకున్న పరిశుద్ధ సంఘం అని పిలుచుకుంటున్నాడు మనల్ని. ఆ పిలుపుకు తగినట్లుగా బ్రతుకుదామా, బ్రతుకుదామా. మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేద్దామా. ఆ ప్రాచీన స్వభావం ఎలాంటిదంట? దుర్మార్గమైనది, హేయమైనది, వంకరమైనది. ప్రతి నీచ కార్యములు ఆ స్వభావంలో ఉన్నాయి. ఆ స్వభావాన్ని విడిచిపెట్టి మన మనసు మార్చుకోవాలి. ప్రభు వైపు చూస్తూ మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధమైన పిలుపుకు తగినట్లుగా నేను బ్రతకాలని ప్రార్థన చేద్దాం. అందరూ ఒప్పుకోలు సమయం ఇది, ఒప్పుకోలు సమయం ఇది, ఒప్పుకోలు సమయం ఇది. మనమందరం లెటస్ కన్ఫెస్ అవర్ సెల్ఫ్, లెటస్ కన్ఫెస్ అవర్ సెల్ఫ్, లెటస్ కన్ఫెస్ అవర్ సిన్స్. ఈరోజు మనము 6 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది దీన మనస్సుకు తగినట్లుగా, ఆయన పిలుపుకు తగినట్లుగా దీన మనస్సు కనపరచడానికి మనం ఇక్కడ పిలువబడ్డాం. రెండవది ఆయన సువార్త విషయమై ఏక తాత్పర్యంతో నిలబడడానికి మనము పిలువబడ్డాము. మూడవది ఆయన యొక్క మహిమకు తగినట్లుగా, తండ్రికి మహిమకు తగినట్లుగా మనం నిలబడ్డాం. నాలుగవది ఆయన పంపించిన కుమారుడైన యేసుక్రీస్తుకు తగినట్లుగా యేసుక్రీస్తు గుణాతిశయములను తెలుసుకోవటానికి మనం పిలువబడ్డాం. ఐదవది ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికే మనం పిలువబడ్డాం. నా 6వది ఆయన రాజ్యానికి మహిమ రావాలని మనము పిలువబడ్డాం. 7వది ఆయన పరిశుద్ధ పిలుపుకు తగినట్లుగా మనం పిలువబడ్డాం. ప్రియమైన దైవజనాంగమా, నేను కోరుకునేది ఈరోజు ఒకటే, మీరందరూ ప్రభు పిలుపుకు నాకు తగినట్లుగా మీరు బ్రతకండి.